ఏ ఇప్పుడు వ్యాపారమే లేదు కదప్పా. పొద్దు నుంచి ఓడి పోనీ చేసిన ఏం కథం, ఇప్పుడు వ్యాపారమే లేదు, ఏం చేయాలా? ఏంపా దేడిపట్ట నాస్తా వేసవే లేదు కడుపులోకి? తిన్నాంలే గాని నువ్వు వచ్చిండే పని ఏముందే? ఏలాబా పొద్దుపోక ఊరినే వస్తే అంగడి కాడ ఉంటావని కాదు, ఏం పని లేదు అనికి ఏం పని పాటు లేకుండా ఎట్టు గిడిచినారా? ఊరి మీద ఊరు దారిపోతుంది గిడిచినట్లు గిడిచినారా? నేను ఏ పని పాటు చేసుకుని రోజు బతుకో, వచ్చి లేని దరిద్రమంతా తెచ్చి నా అంగడి పెడతావు? సరుకులు అని తెచ్చినావే, తెచ్చి మళ్ళీ సరుకులు అయిపోయినట్ల సరుకులు తెచ్చుకోకపోతే ఎట్లా? నీ అంగడి ఏంటి పెట్టుకుని బంద్ చేసుకుని కూర్చోవాలా? కానీబా మన్నటి నుంచి ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు. మాట్లాడిపోతే నీ ఎట్లా వాళ్ళు ఉంటే ఏం చేసేది? వదిలే 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 ఇంకా ఇంక వదిలే. ఏపా ప్రదీప్, అదే లక్ష రూపాయలు తీసిపోయింది కదనా ఒడ్డు కట్టేకొచ్చా. ఒడ్డా? అవునా. ఇయ్యప్ప రెండు వేలు ఉండే సరిపోతాయిలేనా వడ్డీ? సరే సరే పోయిస్తాం, మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ కడతాను అంత. సరే అట్లా కానీ ప్రదీప్. రైట్ అదప్పా దేడిపుట్టు. ఏప్ప ఊరి నుండి ఇచ్చినట్టున్నావే బానే. ఏందిలే అంత కలిసినా అంత కలిసి ఒక 10 లక్షలు ఉంటాయి. బాగుంది, తాతరాసులు దిండి ఉన్నాయి, తరతరాలు అంగి నడుతాను కాదా? నాకు 50,000 ఉంటాయి. నీకే 50,000? స్వామి నీకు చేతులు ఎత్తి మొక్తామప్ప, ఇగ్గిన డబ్బులు ఇత్తగిన జోలు వేసుకొని పద్దెనిమిది లేచని అడుగు తినే బోల. ఏం అట్ట మాట్లాడతావు? మనం మనం ఒక గేరలు ఊరు నిండా ఇచ్చి సచ్చినావు, నా కుక్కరికి ఇచ్చేకి నీకు అన్ని అడ్డం వస్తాయా నీకు? అప్ప నీకు దండం నాయనా, అప్పుడే దిండి చూసినాము. 1 రూపాయి 2 రూపాయలు తీసుకొని బిస్కెట్లు దుడ్లే ఇ లేకపోతావు నువ్వు. ఇప్ప 1,000 కడతాడంట పొడిచి పొడిచే. అక్కడ అది కాదు, నేను వేరే దేశానికి పోతున్న ఒక ప్రయోగం చేసేకి, అది సక్సెస్ అయింది అనుకో నీ డబ్బులు పూల్లో పెట్టి తీసుకో. నువ్వు పూల్లో పెట్టిస్తావు, నా పెండ్ల మూలు కేసి ఇరిగిన నెమకే కానీ ఇరుకో నెమక లేదు. మన 7,500 రూపాయలు బీగం ఎత్తివే, సిమ్ ఎత్తివే, 7,500 రూపాయలు పోయిన దానికే ఆమె లోపలికేసి మెత్త పూజ చేశా. 50,000 ఇచ్చినానని తెలిసింది అనుకో నాకు జింతాక్యంగా. కాదు నేను ఎట్లాంటి ఉన్నా తెలుదా నీకు, ఎన్నే తిరుగుతున్నాను. ఎవరు నన్ను అడుగు మన ఊర్లో, నా అంత నిజాయితీ పడి ఎవరు లేడు. అయ్యప్ప ఉత్తమైన సంసారం అప్పు నువ్వు, నువ్వు నీ చరిత్ర రాష్ట్రానికే తెలుసు. అప్పుడు బాగా గట్టేవాడు అని పేరు వెళ్ళినావు నువ్వు. వెళ్ళి లేదంటే నీ కథ చూస్తా ఏమనుకున్నావా? అంటే నాకు అది చూస్తావా? పైకి పాప నా ఇక్కడ కూర్చోబెట్టిన దానికి నీకు అది చూస్తా నాకు అది చూస్తా? ఫస్ట్ నా ఇక్కడికి రానిచ్చిందే నీ బుద్ధి తక్కువ. లే నువ్వు సంసారాలు సన్నీలు పోసావులే నువ్వు. నువ్వు ఫస్ట్ నీ నీడు కూడా పడకూడదు నా అంగడి కాడ. ఫస్ట్ బయట ఫస్ట్ వేళ పొడిసమ్మగానే కట్టి అంగడి తాకొస్తావు. కొనిందిలే పెట్టిందిలే, ఆ కొనిండే దుడ్లు ఇచ్చిందిలే పెరికాడు. గేరాలందరూ చూస్తారు ఫస్ట్ బా నా అంగడి కాడ దాటు. నీ నీడు కూడా పడకూడదు నా అంగడి మీద, లేని దరిద్రం. పొట్టోడా, మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు వెనకేసుకొని వడ్డీలకి ఇచ్చి సంపాదించి నోటుకు వచ్చిన కూతులు కూర్చోలేవు. మా తాత ముత్తాతలు కూడా సంపాదించింటే నేను చెప్తాంటే చూస్తాలే నీ అంత చూస్తా. ఓ లేపో, నువ్వు పిల్ల కాకే నన్ను బెదిరిచ్చా కొత్తున్నావు నువ్వు. నీ అట్టని ఎంతమంది చూసినాను, నెత్తి అంత తెల్లగైంది, పెద్ద పుట్టింగ కట్ల వచ్చినాడు పొడిచమ్మగ నాకు అట్లా. పారని పా నీతో మాట్లాడగలను. 2 ఏళ్ళు పొద్ద కంటికి కనపడకుండా పోయినాడు విరాగాడు, ఎక్కడ పోయినాడో ఏం కథ. ఈ కాలనీకి పట్టిన శని నా ఎంగి పట్టిన శని అంత దరిద్రం దూరం అయిపోయినట్లే వాడు. వాడు రాకపోతేనే మేలులేప్ప, ఏడన్నా బోనక్క. యాది సెట్టు కొత్త రకం సెట్టు జడ్జు దుడ్డు చూడ. ఏడాడు ముట్టొచ్చిన చేతులు ఏంటి దాన్ని ముడుతుండవు, అంత రాలిపోతాయి నువ్వు ముట్టుకుంటే. మళ్ళీ ఏడు దుడ్లను ఏడు చూస్తుండవు, అవి ఏటు అనుకుంటావు? దిష్టి తగులుతుంది నువ్వు చూసే 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 వాటికి కాయకుండా ఎట్లా అయినా అయ్యాయి. నువ్వు ఏడు మనిషి నువ్వు అట్లా చూస్తావు, నోట్ల మగం చూడలేదా? సరేలే
దుద్దులు చెట్టే మేలుగా ఉందా పయాడు తెచ్చింటివా? అయ్యో ఆడ ఆడ తెసావు వీరా లేడా? 10 ఎకరాల భూమి అమ్మి వీరాతో కొన్నాడు. సైంటిస్ట్ లో ఉన్నాడు. ఇప్పుడు పెద్ద వీరా అంటే సన్నుకు లేడు. విదేశాల నుంచి అన్ని నేర్చుకుని వచ్చినాడు. చెట్లకు దుడ్లు కాపిచ్చా? 10 ఎకరాలు అమ్మి దిన్ని కొన్నాను. రోజుకి 3.5 వేలు కాస్తాయి. దాన్నే కొన్నిండది. నాకేం భయం వేలేదు. ఇంకా ఏమిట్లో వచ్చిన? అయ్యా గారు వాటర్ ప్యాకెట్లు నీళ్ళు తాగుదామని. వాటర్ ప్యాకెట్లు ఉంటాయి. అప్ప మరిసారి కూర్చోదు ఇస్తాలే. చెట్టు కెసరు పెట్టావు నువ్వు? కాదు, ఈ చెట్లమ్మాయి పేడన్నాడు. ఇంకా నీకు తెలుదా? 500 రూపాయలు చెట్టుకు కొత్త ప్రయోగం చేపట్టినాడు. దానికి ఇది చూసి మళ్ళా దాన్ని కూడా కొందామని ఇంకో 10 ఎకరాలు అమ్మి దాన్ని కూడా తీసుకోవాలనుకుంటున్నాను. ఏడుంటాడు చెప్పు. ఊరు బయట ఉండాడు. ఊరు బయట ఉండాడు? ఊరు బయట ఉండాడు. నువ్వు దుడ్లే వద్దు. ఈ ముసలోడే 100 రూపాయలు కాసే చెట్టు 10 ఎకరాలు అమ్మి కొన్నాడంటే నేనెందుకు 500 రూపాయలు కాసే చెట్టు నేనెందుకు కొనకూడదు? ఈ జనం మీద ఉండయే డబ్బులు, ఇవన్నీ వసూలు చేస్తా. 500 రూపాయలు కాసే చెట్టుని కొంటా. ఊరికి చేసిన ఉపకారము లేదు, శవానికి చేసిన సింగారము లేదు. ఈ జనాలకు పెట్టేం లాభము ఆ డబ్బు ఏదో తీసుకొని వచ్చి 500 రూపాయలు చెట్టు కొంటా. నాకు పెండ్లం పిల్లలంతా రోజు దుడ్లు చంపేకే పెడతా. సక్సెస్, ఫెంటాస్టిక్. 500 నోట్ల చెట్లు కూడా కనిపెట్టేశా. సూపర్ సూపర్ రవి రగా సూపర్. మనవీరానా? మనవీరా గినవీరా ఏంది బాయ్? వీరా సార్ చెయ్యి సార్ చెయ్యి. వాట్ యు టాకింగ్ మ్యాన్? నేను మహా సృష్టికర్తనే. కాదపయా, మనం మనం ఏం తప్పించుకుంటామరా? నువ్వు పెద్దోడైనావు, మా ఊరల్లని మర్రాది అప్ప. మనమే కదా ఏం తప్పించుకుంటామప్ప, తల్లి పిల్లలు ఉన్నట్లా. ఇన్నాళ్ళు ఆడిపోయిండ్రు వీరా. దేర్పోట్ నువ్వు ఏమన్నా ఎన్నన్నా నేను ఈరాగాడ మర్చిపోలేదు రే దేర్పోట్. నువ్వు అట్లా అన్నం వల్లే కసితో నేను డబ్బులు కాసే చెట్టుని కనిపెట్టినారా? ఇంత పెద్ద సైన్సిస్ట్ ఎట్లయితే మీరా? 2 ఏళ్ళు నేను వేరే దేశాన పోయి కనుక్కొని వచ్చి. అవునా? చూడు ప్రజెప్పు. బాబ్బాబ్బా వీరో అని నే తిడితువా పొద్దు. వాళ్ళు తిడుతూ చూడండి అంగడకాడ. ఏం ప్రయోజనకడైనా చూడు ఇప్పుడు. ఏదో ప్రదీప్ బుద్ధి గడ్డి తిని అబద్ధ నోరు జారినాను. డెడ్ బోట్ ఏమి ఇట్లా వచ్చినావు? ఏమీ లేదు మీరా. అదో మా మొన్న మా బావ ఓ సెట్టు తెచ్చిండు 100 రూపాయల నోట్లు. బాబా ఏం కాస్తుంది ఉన్నాను? ఏదో 500 రూపాయల చెట్టు కానీ పెట్టినావంట. అప్పులపాలు అయ్యింటే ఎదరు అదో చెట్టు ఒకటి చూడప్ప నాకే. 500 రూపాయల నోట్ల చెట్టు కావాలా? చాలా కాస్ట్లీ. వేరే పర్సన్ 50 లక్షలు ఇస్తా అంటే అది కనిపెట్టినా. 52 లక్షలు తెచ్చిన నేను. ఎట్లయితే అట్లయితే అని 52 లక్షలు తీసుకొని వచ్చేసినావా? ఎట్లన్నా చూడప్ప పుణ్యం వస్తుంది. తలుచుకుంటా నీ ఫోటో పెట్టుకుంటానప్ప నేను. సరే దేడ్పోట్, గతంలో నేను నీకు చాలా మోసం చేసిన, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. 52 లక్షలు ఇచ్చి 500 చెట్టు తీసుకోమతావా? నువ్వు ఏమొద్దులే, నీ పైన నమ్మకం ఉంది. 2000 రూపాయల నోట్లు కట్లే ఉండేది అన్ని కానీలే. ఏమి సంపాదించుకుంటా మన చెట్టు ఊరిని డైలీ 10-20 వేలు కాస్తాను. 20 వేలు దగ్గర దగ్గర కాస్తుంది. 500 అటు ఇటు ఒక్కోసారి అంతే. జా చూసుకో. చూసుకుంటే వర్మి కాంపోస్ట్ ఎరువు కూడా వేయాలా? ఎరువులు గిరువులు ఏమొద్దు, నరదిష్టి పడకూడదు. సరేలే సరే, ఇడవండి 500 నోట్లు తెస్తా. సరేలే. సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ ఏడుకొండల వాడు నడిసి వచ్చినట్లే ఉంది మన ఇంట్లో. దేర్పోట్, ఇది ఈరోజే రెడీ అయింది. 1 రోజు బేబీ ఈరోజే 15 రోజులు కాసింది. ఇంకో వారం తర్వాత నుంచి నీకు డైలీ 20 వేలు దగ్గర కాస్తుంది. ఒకవేళ ఇదిగిన రేపు నుంచి కాయకపోతే గినా నిన్నెట్లా నేను కలిసేది, నీకు ఎట్లా చెప్పేది, ఫోన్ నంబర్ అన్న మ్యాన్. నేను 2000 నోట్ చెట్టు కనిపెట్టడానికి విదేశాలకు వెళ్తున్నాను. అక్కడ మన ఫోన్లు పనిచేయవు, మన నంబర్లు పట్టుకోవు.
నిర్దిష్ట పడకూడదు అంటే నువ్వు నిర్దిష్ట పడేటట్లుందిగా ప్రదీప్. సరే సరే, నేను వేరే కంట్రీకి వెళ్తున్నాను. 2000 నోట్ కనుక్కొని వచ్చాకి చెట్టు బేబీని జార చూసుకో. కాదా, నువ్వు 2000 రూపాయల నోట్ కనిపెడతావు కదా, అవే ఈ నోట్లన్నీ పెరిగి జమ చేసి పెట్టింటాను. మళ్ళీ ఆ 2000 రూపాయల నోట్ కానీ చెట్టు నాకే ఇవ్వాలి చూడ. తప్పకుండా. సరే ప్రదీప్, దీన్ని ఆటి పోయినాక ఊర్లో ఎవరు కనపడకుండా ఇంట్లో గడపదాం. అక్కడ పోయి 2000 రూపాయల నోట్ తయారు చేస్తానంటావు కదా, మా ఊర్లో పొలం 30 ఎకరాలు ఉంది, అమ్ముకొచ్చి ఇస్తా. ఆ 2000 రూపాయల నోటు చెట్టు నాకు ఇన్నా. వెరీ గుడ్, నెక్స్ట్ నువ్వే 30 ఎకరాలు అమ్మేసేయి. అమ్మేసాను, వచ్చే లోపల అమ్మేసిటన్నా. సరే వెళ్ళు. అరే దేడు పుట్టుగా, ఎంత ఘోరంగా నన్ను అవమానించి అంగీ పట్టుకొని గెంటేసినావు. నేను తర్వాత అయినా కూడా నీ మొత్తం ఆస్తి కాజేసిన. లే, నీ మొత్తం ఆస్తి నా దగ్గర ఉందిరా ఇప్పుడు. లే, మహా అంటే నాది ఎంత పోయిందిలే, పుట్టుకోసులోదే ఆడొక 3000, ఇది ఒక 1500 ఆకులు అంతే కదరా. ఇప్పుడు చూడు, మేకలు కొనే అన్ని డబ్బులు వచ్చినాయి. బాయ్ బాయ్. హా బ్రోజ్, మీకు కూడా 2000 రూపాయల నోటు చెట్టు కావాలంటే రెడీగా ఉండండి. చూసారా దేడు పుట్టు, అందుకే చెప్పేది ఆశకు పోతాను రానే. ఫ్రెండ్స్ మీకోసం చెప్తున్నాం, మేము ఒక విలేజ్ లవ్ స్టోరీ తీద్దాం అనుకుంటున్నాం. ఎవరైనా అనంతపురం డిస్ట్రిక్ట్ వాళ్ళ అమ్మాయిలు ఎవరైనా యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే హీరోయిన్గా మా దాంట్లో డైరెక్ట్ అవకాశం వచ్చేస్తుంది. అండ్ కామెడీ షాప్ మెసెంజర్లో మెసేజ్ చేయండి, అండ్ మా వీడియో కూడా షేర్ చేయండి. మిమ్మల్ని అందరు నవ్వించడానికి, కానీ దేడు పుట్టే నిజంగానే మోసపోలే. పుట్టోళ్ళకి పుట్టి తెలివి అంట, నేను అంతులుకా మోసపోను అమ్మా. కాదమ్మా దేడు పుట్ట, నరదీశ తగిలేని ఫస్ట్ అది చూసుకోపో. నల్లకోలు కోసేస్తానులే రెండు. అలా డిన్నర్ పిచ్చి మమ్మల్ని. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెడీ షాప్ వీరా, దేడుపుట్టి మహారాజ్ అండ్ ప్రదీప్ సపరేట్ చేయండి. కెమెరామ్యాన్ సిద్ధుగా.